తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న సమయంలో తెలుగు వారికి దిక్కు తోచని పరిస్థితులలో అటువంటి సమయంలో మన తెలుగు వారు వెళ్లి విలాసవంతమైన జీవితం గడుపుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్టూడియోలో ఉంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్తే ఒక్క మాట మాట్లాడకుండా 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండా కూడా కర్షక చిహ్నం నాగలితో కార్మిక చిహ్నం చక్రంతో పేదవాడి గుడిసెతో పరిశుభ్రమైన పచ్చదనమైన గుడ్డతో రూపొందించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఆయన కేవలం 9 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీని కూకటెళ్లతో పెగులించిన ఘనత ఎవరిదంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. మరి ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగువారి అందరి గుండెల్లో నిలిచిన నాయకుడు, చిరస్థాయిగా నిలిచిన నాయకుడు, అందరూ ప్రేమగా పిలుచుకునే పదం అన్నగారు. మరి అటువంటి ఈరోజు సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్మరణీయంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్ ప్రపంచ దేశంలో కూడా ఆయన పేరు మారుమ్రోగుతుందని చెప్పి ఆయన 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాజీ శాసనసభ్యులు రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఇంతమంది పాల్గొన్నందుకు వారందరికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రమేష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం.